వెల్కమ్ టు ఇంద్రా న్యూస్ ఛానల్. బహుజనుల గుండె చప్పుడు. ఈటా రాజేందర్ మంత్రి పదవి బర్తరఫ్ని పునరాలోచించాలని డిమాండ్ చేసిన మంచిర్యాల బీసీ సంఘాల జాగృతి నాయకులు దూలం రాజేందర్ గౌడ్. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటి నుండి తనకు అండదండగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఈరోజు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం అనేది చాలా విచారకరం. ఇది ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ ముద్దుబిడ్డకు జరిగినటువంటి అన్యాయంగా మా బీసీ జాగృతి తరఫున వారిని ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. ఎన్నో సందర్భాలలో ఎన్నో సభల్లో నాకు కుడిభుజమైనటువంటి ఈటాల రాజేందర్ నాకు వెన్నుదండగా ఉంటున్నానని చెప్పి పలు సందర్భాలలో చెప్పినప్పటికీ అతనిపై ఇమీడియట్గా నివేదిక రాకముందే, నివేదిక కలెక్టర్ల నుంచి రాకముందే, సమర్పించకముందే అతనిని మంత్రివర్గం నుంచి తీసేయడం అనేది చాలా అన్యాయం. అంతకంటే ముందు ఎంతోమంది మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మల్లారెడ్డి గారు అయితేనేమి, యాదగిరి రెడ్డి అయితేనేమి, మహిపాల్ రెడ్డి గారు అయితేనేమి, మహోమ్ అధినేత రామేశ్వరరావు గారి మీద అయితేనేమి, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద అయితేనేమి అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్నటువంటి వారిపైన చర్యలు తీసుకోకుండా అగ్రవర్ణ కుటుంబాలనేమో ఆయనకు అండగా ఉంటూ బడుగు బలహీన వర్గాలపై ఈయన ఈ అక్కసు చూపించడం అనేది మేము బీసీ సంఘం జాగృతి తరఫున మేము వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వానికి తగిన చర్యలు ఉంటాయని చెప్పేసి గుణపాఠంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.